18 దొంగతనాల కేసుల్లోని ముద్దాయి అరెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివిధ దొంగతనాలకు పాల్పడుతూ 18 కేసులలో ముద్దాయిగా ఉన్న పాత నేరస్తుడు పొన్నాడ రవిశంకర్ వీరబాబును అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 43,70,000 విలువ కలిగిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం భీమవరం 2వ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వీరబాబు శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో సుమారు 75 కేసులు ఉన్నాయని, 2002 నుంచి భీమవరం వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో 4, పిన్నుకొండ 1, తాడేపల్లిగూడెం 1, తణుకు 3, ఎరగవరం 2, పాలకోడేరు 1, పోడూరు 1, పెంటపాడు 1, తూర్పు గోదావరి జిల్లాలో 2 దొంగతనాల చొప్పున 18 దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వీరబాబు నుండి 550 గ్రాముల బంగారం, 3 ల్యాప్టాప్స్, 6 లక్షల నగదు, 6 మోటార్ సైకిళ్లు, 1 కారు, 2 సెల్ ఫోన్స్, మొత్తం వాటి యొక్క విలువ 43,70,000 ఉంటుందని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సమావేశంలో సిఐ కృష్ణకుమార్, సిసిఎస్ సిఐ ఆకుల రఘు, ఎస్ఐలు రాంబాబు, అప్పారావు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. సార్ ఒకసారి మా పశ్చిమ గోదావరి జిల్లాలో గత 8-9 నెలలుగా చాలా దొంగతనాలు జరిగాయి. దాంట్లో ఈ పన్నాడు వీరబాబు ఇలియాస్ రవిశంకర్ ఇతని ఏటిమోగ జగన్నాథపురం కాకినాడ. చాలా కాలం నుంచి ఇతను మాకు వాంటెడ్ అక్యూజ్డ్, మాకే కాదు మిగతా జిల్లాల్లో కూడా వాంటెడ్ అక్యూజ్డ్. అయితే ఇతన్ని మేము అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను మా జిల్లాలో 16 కేసులు, అలాగే గణపవరంలో 1, కడియం దగ్గర పొట్టిలంక అనే విలేజ్లో 1, మొత్తం